దేవుని ఘనమై నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం. తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు దేవుడు అద్భుతమైన చక్కని వాగ్దానం మనందరికీ ఆయన అనుగ్రహిస్తున్నారు. అదేంటంటే మనల్ని మన దేవుడు మహాభివృద్ధిలోనికి తేబోతున్నారు. ఆయన్ని నమ్ముకున్న కారణాన మన దేవుడు నమ్మదగిన దేవుడు, మనల్ని మహాభివృద్ధిలోకి తేబోతున్నాడు. మనం ఆదికాండం 26వ అధ్యాయములో 12వ వచనంలో మనం చూస్తే అక్కడ ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అంటే మిక్కిలి గొప్పవాడయ్యే వరకు. ప్రియ దైవ జనాంగమా, ఆ దినాలలో ఇస్సాకును మహాభివృద్ధిలోనికి తెచ్చిన దేవుడు ఈరోజున ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన సేవిస్తున్న మనందరి వినికిడిలో కూడా ఆయన వాగ్దానం నెరవేరుస్తూ మనందరినీ కూడా మహాభివృద్ధిలోనికి తెచ్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మనం ఏం చేయాలి? యోబు గ్రంథం 8వ అధ్యాయములో 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నువ్వు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల. అంటే దేవుణ్ణి వెదకేటప్పుడు మనం జాగ్రత్తగా వెతకాలి. వెదకటం అంటే ఏంటండి? భక్తి చేయటం. ఆయన సన్నిధికి వచ్చే విషయంలో ఎంతో శ్రద్ధ, ఎంతో జాగ్రత్తగా, ఆసక్తిగా ఆయన సన్నిధికి పెందలకడే రావాలి. అది జాగ్రత్తగా వెతకటం అంటే. ఏదో మనకి కుదిరినప్పుడు మధ్యలో రావటం, ఏదో దాదాపు చివరిలో రావటం అలా కాదు. జాగ్రత్తగా దేవుణ్ణి వెతకటం అంటే దేవుని సన్నిధి పట్ల మనకు ఒక తపన, ఒక ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తితో తందలకడి దేవుని మందిరానికి వచ్చి ఆయన మందిరంలో మనం గడపాలి. అది జాగ్రత్తగా వెతకటం అంటే. ఇక సన్నిధికి వచ్చిన తర్వాత మనుషుల వైపు చూడటమో, అక్కడున్న పరిస్థితుల వైపు చూడటమో కాదు, దేవుళ్ళు లీనమవ్వాలి. అక్కడ పాటల్లో లీనమవ్వాలి, అక్కడ స్థుతిలో లీనమవ్వాలి, వాక్యములో లీనమవ్వాలి. ఆ వాక్యం శ్రద్ధగా ఆలకించి వాక్యాన్ని అనుసరించి నడవటానికి మనం ఒక తీర్మానం చేసుకుంటూ అలా శ్రద్ధగా వచ్చి కూర్చొని శ్రద్ధగా దేవుని భక్తిని మనం చేయాలి. జాగ్రత్తగా వెతకటం అంటే అలా దేవుని సన్నిధిలో మనం గడపాలి. సరే, ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చే విషయంలో జాగ్రత్త, తర్వాత ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదివే విషయంలో, ప్రతిరోజు స్తుతి ఆరాధన చేసే విషయంలో, ప్రతిరోజు ప్రార్థన చేసే విషయంలో జాగ్రత్త జాగ్రత్త మనకు కావాలి. అంటే అలా ఆసక్తిగా శ్రద్ధగా మనం చేస్తే అది జాగ్రత్తగా మనం ప్రభుని సేవించినట్లు. కనుక ప్రియ దైవ జనాంగమా, దేవుణ్ణి సేవించే మనం, దేవుణ్ణి వెతకే మనం జాగ్రత్తగా వెతకటం అంటే ఏంటో మనం విన్నాం కదా. అలా జాగ్రత్తగా ఎందుకు మనం భక్తి చేయకూడదు? అలా భక్తి చేస్తే ఏం జరుగుతుందో వినండి జాగ్రత్తగా. మనం జాగ్రత్తగా భక్తి చేస్తే 6వ వచనంలో 2వ లైన్లో అంటున్నాడు, నిశ్చయంగా ఆయనని ఎందు శ్రద్ధ నిలుపును. ఖచ్చితంగా దేవుడు మన మీద శ్రద్ధ నిలుపుతాడు. అంటే మన మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, మన మీద ఆయన దృష్టి నిలుపుతాడు. ఇక ఆయన దృష్టి నిలిపి మన స్థితిగతులన్నీ మార్చేస్తాడు. దేవుని కనుదృష్టి మన మీద పడిందంటే, దేవుని కనుదృష్టిని మనం ఆకర్షించామంటే మన స్థితిగతులన్నీ మారిపోతాయి. నిజంగా దేవుణ్ణి ఆకట్టుకుని ఆకర్షించే అలా శ్రద్ధగా ఆసక్తిగా మనం భక్తి చేద్దామా? రెండవది, మనం జాగ్రత్తగా భక్తి చేసే మనం సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల. సర్వశక్తుడు మన దేవుడు కదా, ఆయనకు సాధ్యమైనది ఏది లేదు. అన్నిటిపైన ఆయనకు అధికారం ఉంది, అన్నిటిపైన ఆయనకు శక్తి ఉంది. అలాంటి సర్వశక్తుడైన దేవుణ్ణి మనం బతిమాలుకోవాలి. బతిమాలుకోవాలి, అయ్యా నా
పరిస్థితిలోందయ్యా దయచేసి నా మీద కనికరపడండి నాకు ఈ సమస్య ఉంది దయచేసి నా స్థితిగతులు మార్చండి నాకు ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల ఇవ్వండి దయచేసి అలా మనం దేవుని సన్నిధిలో ఆయన మనం బతిమాలుకుంటూ ఉండాలి బతిమాలుకుంటూ ఉండాలి మన పూర్వీకులైన భక్తులంతా అలాగే బతిమాలుకున్నారు అబ్రహాము అంటాడు అయ్యా దూలినయ్యా బూడిదనయ్యా అయ్యా దయచేసయ్యా తిగించి నీతో మాట్లాడుతున్నానయ్యా దయచేసి అబ్రహాము ఎంత గొప్ప భక్తుడండి దేవుణ్ణి బతిమాలుకుంటూ ఆయన ప్రార్థన చేశాడు యోబు గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు భూమి మీదే అంతటి గొప్ప భక్తుడు లేడు అని యోబు గురించి చెప్పాడు కానీ యోబు భక్తుడు దేవుని దగ్గర బతిమాలుకుంటున్నాడు చిత్తగించుమయ్యా నేను నీచుడనయ్యా నేను ఎలా నీకు ప్రత్యుత్తరం ఇవ్వగలనయ్యా అయ్యా నా నోటి మీద నా చేతి ఉంచుకుంటా అయ్యా నీ ముందు నేను తిగించి మాట్లాడ ఎలాగండి దేవుని పాదాల దగ్గర ఎలాగా చక్కగా యోబు అంత గొప్ప భక్తుడై ఉండి ఎలా తగ్గించుకుంటూ బతిమాలుకుంటున్నాడు అబ్రహాము అంత గొప్ప భక్తుడై ఉండి ఎంత తగ్గించుకుని దేవుని బతిమాలుకుంటున్నాడు మనం కూడా దేవుణ్ణి అలా బతిమాలుకుంటే ఖచ్చితంగా శ్రద్ధ నిలుపుతాడు మన మీద మన జీవితం మీద మన కుటుంబం మీద శ్రద్ధ నిలుపుతాడు మనల్ని ఖచ్చితంగా ఆయన లేవనెత్తుతాడు మూడవది మనం యథార్థవంతులమైతే యథార్థవంతులంటే మనం దేవుని సన్నిధిలో భక్తి చేసే మనం యథార్థంగా ఉండాలండి అబద్ధాలు ఆడకూడదండి మోసం చేయకూడదండి మనం యథార్థంగా ఉండాలి అలా యథార్థవంతులంటే దేవుడు చాలా ఇష్టం చాలా ఇష్టం మనం ఒక్కసారి దినవృత్తాంతము రెండో గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అని లోకమంతా సంచారం చేస్తుంది ఆయన కనుదృష్టి అయితే ఆయన కనుదృష్టి మన మీద పడాలంటే మనం యథార్థంగా దేవుని సన్నిధిలో మనం భక్తి చేస్తే ఖచ్చితంగా ఆయన కనుదృష్టి మన మీద పడుతుంది ఖచ్చితంగా మనల్ని ఆయన బ్లెస్ చేస్తాడండి ఆయన కనుదృష్టి పడిందో మనల్ని మహాభివృద్ధిలోకి తెస్తాడు మూడు విషయాలు చెప్పాను కదా ఒకటి ఆయన సన్నిధిలో మనం ఆసక్తిగా శ్రద్ధగా మనం దేవుణ్ణి వెదకాలి జాగ్రత్తగా దేవుణ్ణి వెదకాలి రెండవది ఆయన బతిమాలుకుంటూ ప్రార్థన చేయాలి మూడవది ఆయన సన్నిధిలో యథార్థంగా ఉండాలి యథార్థంగా ఈ మూడు పనులు మనం చేస్తే ఎవర్రా బాబు వీళ్ళు ఎంత శ్రద్ధగా నన్ను సేవిస్తున్నారు అని ఆయన శ్రద్ధ నిలుపుతాడు మన జీవితాల మీద మన కుటుంబాల మీద అప్పటి వరకు మన స్థితి కొద్దిగా ఉన్నా మనల్ని మహాభివృద్ధిలోకి తెస్తాడు ఈ వాగ్దానం వింటున్న మనందరం ఎందుకు అలా చేయకూడదు భక్తి ఎలాగో చేస్తున్నాం ఎలాగో భక్తి చేస్తున్నాం ఇలా జాగ్రత్తగా భక్తి చేసి దేవుణ్ణి ఎందుకు మనం ఆకర్షించకూడదు ఆయన దృష్టి మన మీద నిలిచేటట్టుగా ఎందుకు మనం భక్తి చేయకూడదు అలా భక్తి చేసి దేవుని అనుగ్రహాన్ని మనందరం పొందుదామా నేను మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా మా జీవితములో మేము శ్రద్ధగా మిమ్మల్ని జాగ్రత్తగా వెతికితే మిమ్మల్ని ప్రతిమాలుకుంటూ ప్రార్థన చేస్తే మేము యథార్థవంతులుగా ఉంటే ఖచ్చితంగా మీరు మా మీద శ్రద్ధ నిలుపుతారని మా స్థితిగతులన్నీ మార్చి మహాభివృద్ధిలోకి తెస్తారని మేము ఈరోజు విన్నాం దయచేసి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి మహాభివృద్ధిలోకి వచ్చినట్లుగా దయచేసి మీ కనికరం అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ